Must be plus V3 passive voice. Hi friends, welcome to spoken English. In this video, let us learn about must be plus V3 passive voice. Lo must be ane structure ni ela upayoginchali anedi video lo nechukonda friends. Video loki velle mundu meer ganaka maa channel ni mattamatta sariga chustunnattlayite ventane subscribe cheyandi. Alage pakkane vachinatuvanti aa ganta symbol meeda press cheyandi. Ala cheyadam dwara nenu chese prati okka video మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోకి వెళదాం. మస్ట్ బి కేవలం పాసివ్ వాయిస్లో ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. భగవద్గీత ప్రతిరోజు తప్పక అధ్యయనం చేయబడాలి. భగవద్గీత మస్ట్ బి స్టడీడ్ ఎవ్రీడే. భారతరత్న అవార్డు మదర్ తెరిస్సాకు తప్పక ఇవ్వబడాలి. భారతరత్న అవార్డ్ మస్ట్ బి గివెన్ టు మదర్ తెరిస్సా. సో ఇక్కడ చెప్పినటువంటి రెండు వాక్యాలని గమనించండి. ఈ వాక్యంలో మొదటి వాక్యంలో భగవద్గీత ప్రతిరోజు తప్పక అధ్యయనం చేయబడాలి అంటే ఏం అధ్యయనం చేయబడాలి? భగవద్గీత ఎవరు అధ్యయనం చేయాలి అనేది సెంటెన్స్లో మనం చెప్పట్లేదు. ఏం చేయాలి అని చెప్తూ ఉన్నాం. ఓకే, ఏం చేయాలి అని అంటే ఆబ్జెక్ట్ని మనం హైలైట్ చేస్తూ, ఆబ్జెక్ట్ని అంటే ఏం చేయాలో దాన్ని హైలైట్ చేస్తూ చెప్పేటప్పుడు మనం పాసివ్ వాయిస్ని వాడుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ భగవద్గీత అనే దాన్ని, భగవద్గీత అనే ఒక పుస్తకాన్ని అంటే హోలీ బుక్ని తప్పక అధ్యయనం చేయబడాలి అంటే అది అందరి చేత చేయబడాలి అని. ఓకే, అలాగే రెండో వాక్యంలో చూడండి, భారతరత్న అవార్డు ఇవ్వబడాలి. ఓకే, భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? భారతరత్న అవార్డు. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వాలో దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాం. ఇలాగా ఆబ్జెక్ట్ని హైలైట్ చేస్తూ చెప్పే సెంటెన్సెస్ని మనం పాసివ్ వాయిస్లో చెప్తూ ఉంటాం. అంటే ఏ వర్క్ చేయాలో, అంటే ఏ పని చేయాలో చెప్పడానికి మనం పాసివ్ వాయిస్ని వాడతాం. ఓకే, పాసివ్ వాయిస్లో చెప్పాలి. సో మీరు అర్థమైందనుకుంటున్నాను. మరి ఇట్లాంటి కొన్ని వాక్యాలను చూస్తే ఇంకా అర్థమవుతుంది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పక నిర్వహించబడాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మస్ట్ బి కండక్టెడ్ ఇన్ ద మార్చ్. అతను తప్పక సస్పెండ్ చేయబడాలి. అతను తప్పక సస్పెండ్ చేయబడాలి. హీ మస్ట్ బి సస్పెండెడ్. ఇక్కడ మస్ట్ బి తర్వాత సస్పెండెడ్ అనేది V3. అలాగే పైన సెంటెన్స్లో మస్ట్ బి తర్వాత కండక్టెడ్ అనేది V3. ఓకే, విద్యుత్ బిల్లు తప్పక చెల్లించబడాలి. ఎలక్ట్రిసిటీ బిల్ మస్ట్ బి రెమిటెడ్. విద్యుత్ బిల్లు తప్పక చెల్లించబడాలి. ఎలక్ట్రిసిటీ బిల్ మస్ట్ బి రెమిటెడ్. నెక్స్ట్ వన్, వారు ఈ పార్టీకి తప్పక ఆహ్వానించబడాలి. దే మస్ట్ బి ఇన్వైటెడ్ టు దిస్ పార్టీ. వారందరూ తప్పక కలవబడాలి. దే ఆల్ మస్ట్ బి మెట్. మా వీధిలో గాంధీజీ విగ్రహం తప్పక ఏర్పాటు చేయబడాలి. గాంధీజీ స్టాట్యూ మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఇన్ మై స్ట్రీట్. ఈ పుస్తకం తప్పక ప్రచురించబడాలి. దిస్ బుక్ మస్ట్ బి పబ్లిష్డ్. ఇవన్నీ అక్కడికి తప్పక పంపబడాలి. ఆల్ దీస్ మస్ట్ బి సెంట్ దేర్. తాళాలు తప్పక జాగ్రత్తగా ఉంచబడాలి. కీస్ మస్ట్ బి కెప్ట్ కేర్ఫుల్లీ. కంప్యూటర్ తప్పక మరమ్మతులు
చేయబడాలి. కంప్యూటర్ మస్ట్ బి రిపేర్డ్. హోంవర్క్ తప్పక చేయబడాలి. హోంవర్క్ మస్ట్ బి డన్. నా స్నేహితుడు తప్పక కాలేజీలో వదిలివేయబడాలి లేదా దించబడాలి అంట. మై ఫ్రెండ్ మస్ట్ బి డ్రాప్డ్ టు కాలేజ్. కొన్ని పేజీలు తప్పక తొలగించబడాలి. సమ్ పేజెస్ మస్ట్ బి డెలీటెడ్. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మనం తప్పక పాసివ్ వాయిస్లోనే చెప్పాలి, యాక్టివ్ వాయిస్లో చెప్పడానికి కావదు. హోంవర్క్ తప్పక చేయబడాలి అంటే హోంవర్క్ మస్ట్ బి డన్. హోంవర్క్ మస్ట్ బి డన్. ఏం చేయబడాలి అనే దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం. ఎవరు చేయాలి అనేది ఇక్కడ చెప్పడం లేదు. ఓకే, సో ఇలాంటి వాక్యాల్ని మనము ఖచ్చితంగా పాసివ్ వాయిస్లో చెప్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.